శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దేవదేవుడు శ్రీనివాసుడు చిద్విలాసుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదారవిందాలను అర్చించి ఆరాధించి ఉపాసించే భాగవతులు ఎవరైనా కానీ ప్రాతస్మరణీయుడుగా భావింపదగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారు. 16వ శతాబ్దంలో యావత్ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రంగా పరిపాలించినటువంటి ఈ చక్రవర్తి మహాభాగవతోత్తముడు. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమభక్తుడు. ఆ దేవదేవుని నిరంతరము మనస్సులో ఆరాధిస్తున్నటువంటి భాగవతోత్తముడు కృష్ణదేవరాయల వారు. ఎందుకంటే తాను స్వయంగా రచించినటువంటి ఆముక్త మాల్యద అనే ప్రబంధాన్ని దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేసి శరణాగతితో ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలయందు తన మనస్సును విలీనం చేసినటువంటి వాడు. కాబట్టి మనము ఎవరైనా భాగవతులై భక్తులై శరణాగతులై దాసులై ఆ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాన్ని మనం పొందాలి అనుకుంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనల ద్వారా ఆరాధించామంటే అనుకోండి, స్వామి ప్రసన్నుడవుతాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు ఏ విధంగా శరణాగతి చేశారో ఆ శరణాగతిని మనం మార్గదర్శకంగా తీసుకున్నట్టయితే, ఆదర్శంగా తీసుకున్నట్టయితే తప్పకుండా పరమాత్మ ప్రసన్నుడవుతాడు. శ్రీకృష్ణదేవరాయల వారు అంటే ఆయన మహారాజు. ఎంతటి మహారాజైనా కానీ, ఎన్ని భోగభాగ్యాలున్నా కానీ, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నా కానీ, తనకు సామ్రాజ్య భోగభాగ్యాలు అంతఃపురాలు సౌధాలు ఎన్ని ఉన్నా, సంపదలు ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ అశాశ్వతమని, ఆ దేవదేవుని యొక్క పాదారవిందాలను సేవించడంలోనే ఆనందం ఉన్నదని మనస వాచ కర్మణ గ్రహించినటువంటి భాగవతోత్తముడు కృష్ణదేవరాయల వారు. ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ, ఇన్ని బిరుదులు ఉన్నాయి కృష్ణదేవరాయల వారికి. కానీ ఈ బిరుదులన్నిటి పట్ల ఆయనకు అంత అనుబంధం లేదు. అంటే ఆయన త్రిసముద్రాధీశ్వర, మూడు సముద్రాలకు మధ్య ఉన్నటువంటి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు, వింధ్య పర్వతం మరొక సరిహద్దు, గైలో జయస్తంభం నాటించాడు, ఏకఛత్రాధిపతిగా సర్వభోగాలు అనుభవించాడు, లక్ష్మీదేవికున్నటువంటి పరదా తొలగించుచినటువంటి కోశాగారం అంత సంపద ఉన్నది, పరదా పద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్వోసి అంగళ్ళయందు ఉరుమాణిక్యములమ్మినా రచటమున్నో పక్షిణి మురురాయర గండండు. అంటే కృష్ణదేవరాయల వారు, మురురాయర గండడు అంటే కృష్ణదేవరాయల వారు. గజపతులు అశ్వపతులు నరపతులు అనే రాజులకు కూడా ఈయన రాజు, రారాజు మహారాజు అయినటువంటి వాడు. కాబట్టి మురురాయర గండండు మహేంద్ర వైభవముతో ఆంధ్రక్షమామండలిని పరిపాలించిన నాటి పెంపును తలంపన్ మేను కంపించడం అని మహాకవులు ఆ మహారాజు యొక్క ఔన్నత్యాన్ని గానం చేశారు. అంతటి ఐశ్వర్యం ఉన్నా కానీ కరుణాకర వెంకట విహు చరణ స్మరణ ప్రసంగ సంగతమతి, కరుణాసముద్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క చరణారవిందములను ఆశ్రయించినటువంటి అంతరంగము కలిగినటువంటి వాడు. అంటే ఆ దేవదేవుని భజించడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉన్నది అని గ్రహించినటువంటి తత్వవేత్త మహాభక్తుడు కృష్ణదేవరాయల వారిని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ విధంగా అలసాని పెద్దన గారు వర్ణించారు, శ్రీవెంకటేశ పదపద్మావేశిత సదయ హృదయుడు అని. కృష్ణదేవరాయల వారి మనస్సు సదా సర్వదా ఎప్పుడు కూడా ఎక్కడుంటుందంటే శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదారవిందాలపై నిమగ్నమై ఉంటుంది. ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తిని సాక్షాత్కరింపజేసుకునే అనుభూతిని పొందుతూ ఉంటుంది అని అల్లసాని పెద్దన గారు ఈ కృష్ణదేవరాయల వారిని వర్ణించారు. ఎంత రసజ్ఞుడు ఎంత సరసజ్ఞుడు కృష్ణదేవరాయల వారు అంటే తాను అంతరంగంలో ఆ భక్తిభావాన్ని శరణాగతిని అనుభవించడమే కాదు, తన ప్రజలందరూ కూడా తన పరిపాలనలో తన ఏలుబడిలో ఎంత సమాజం ఉన్నదో వారందరూ కూడా
సుఖశాంతులై ఆ దేవదేవుని యొక్క దివ్య పాదారవిందాలను ఆశ్రయించాలని కలలుగొన్నటువంటి భాగవతోత్తముడు కూడా మన కృష్ణదేవరాయల వారు. ఎందుకంటే దేశభాషలందు తెలుగు లెస్స అని యావత్ ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు కూడా కృష్ణదేవరాయల వారే. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఆ మహారాజు ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించి ఇప్పటికీ 500 సంవత్సరాలు దాటింది. 1509-10 పట్టాభిషేకం చేసుకుని విజయనగర సామ్రాజ్య రత్న సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు వరుసగా దండయాత్రలు చేస్తూ ఆ దండయాత్రల పరంపరలో కావ్యాలు కూడా రాస్తూ మహాకవులని పోషిస్తూ ప్రజలను పరిపాలిస్తూ ఎక్కడ కానీ ఎటువంటి లోటుపాటులు లేకుండా చక్రవర్తి అనే హోదాలో 7 మార్లు తిరుమల క్షేత్ర సందర్శనం చేసి ఆ దేవదేవుని దివ్య శ్రీపాదారవిందాలు అర్చించినట్లుగా మనకు చరిత్ర శాసనస్థమైనటువంటి ఆధారాలు కూడా చెప్తూ ఉన్నాయి. అల్లసాని పెద్దనాథులను సత్కరించడమే కాదు, అత్యంత సామాన్యులైనటువంటి ప్రజలను కూడా ఆ మహాచక్రవర్తి సత్కారాలు చేసినట్టుగా చరిత్ర నిరూపిస్తూ ఉన్నది. అలా సత్కారాలు చేయాలి అంటే సర్వభూతాంతర స్థానాధీశ్వరుడైనటువంటి హరి అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, హరి శ్రీమన్నారాయణుడు సర్వభూతాంతర స్థానాధీశ్వరుడు అన్నాడు. అలా కృష్ణదేవరాయల వారు కూడా సర్వభూతాంతర స్థానాధీశ్వరుడైనటువంటి హరిని ప్రసన్నం చేసుకుంటూ పామరుల దగ్గర నుంచి మహాపండితుల వరకు ఎన్నో సత్కారాలు చేసినటువంటి మహానుభావుడు. తాను సామ్రాజ్యానికి అధిపతిగా రారాజుగా పట్టాభిషేకం చేసుకుని అధికారం స్వీకరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకప్పుడప్పుడు మారువేషాలు ధరించి తిమ్మరుసుతో కూడి మహామంత్రి తిమ్మరుసు గారితో కలిసి ప్రజల్లో సంచరిస్తూ తనను గుర్తించలేకుండా ప్రజలు జాగ్రత్త పడుతూ వారి కష్టనష్టాలు తెలుసుకునే స్వభావం ఉంది రాయల వారికి. అలా ఒకరోజు మహామంత్రి గారితో బాగా మారువేషాల్లో అత్యంత సాధారణమైనటువంటి పౌరుల వేషాల్లో ఉంటూ అలా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ బాగా చాకలి వాళ్ళు రజకులు బట్టలు ఉతికి ఆ కులవృత్తి కలిగినటువంటి వాళ్ళు నివసించే వాడలోకి వెళ్ళారు. అక్కడ ఒక చాకలివాడు సాయంత్రం వరకు బట్టలు ఉతికినటువంటి శ్రమ పోవడం కోసం తనకు తానే ఒక పదం గట్టి పాడుకుంటూ ఉన్నాడు. చూచారా, ఆ రోజుల్లో అతి సామాన్యుడు కూడా ఒక పదకారుడు, పదాలు రచించాలనే ఆసక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడన్నమాట. వాడు ఏం పాడుకుంటున్నాడంటే, వాడికి సొంతంగానే అది ఒక గేయరచన చేసుకున్నాడు మనసులో వాడు. కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకందాకా మాదేరా. అంతే, అంతవరకే ఆ పదాలనే ఇటు తిప్పి అటు తిప్పి చాలా లయబద్ధంగా వాడికి వాడే పాడుకొని ఒక రచ్చబండపై కూర్చొని ఆనందిస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు వింటూ ఉన్నారు. అప్పటికి కృష్ణదేవరాయల వారు ఉదయగిరి జయించారు, కొండవీడు జయించారు, కొండపల్లి జయించారు, ఇంకా కటక్ జయించాలని మనసులో ఉంది. కానీ అప్పటికి ఆ ప్రణాళిక లేదు. కానీ వీడు ఏం పాడుకుంటున్నాడు, కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకందాకా మాదేరా. కటకం అంటే ఉత్కళ దేశం, ఒరిస్సా. అంతవరకు మాదే అంటే వాడికి మా ప్రభువు, మా చక్రవర్తి ఎంత బలాఢ్యుడు, ఎంత భుజబలం కలిగినటువంటి వాడు, ఎంత ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాడు, ధైర్య స్థైర్య గాంభీర్య పరాక్రమాదులకు నిలయమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారు తప్పకుండా కళింగ దేశాన్ని కూడా జయిస్తాడనే విశ్వాసం వాడిలో ఉంది. కాబట్టి వాడు ఆ విధంగా పదం గట్టి పాడుకుంటూ తన్మయుడై ఆనందిస్తూ ఉండగా మారువేషంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు చూచి చలించిపోయాడు. ఒక సామాన్య పౌరుడు కూడా నాపై ఇంత విశ్వాసం ఉంచి నా దండయాత్ర పట్ల నా బలం పట్ల ఇలా పాడుకుంటున్నాడంటే ప్రజల యొక్క స్వప్నం నేను నిజం చేయాలని, దేశంలో ఒక సమగ్రత సాధించాలని, సమాజంలో ఒక సమగ్రత్వాన్ని సాధించాలని, దక్షిణ భారతదేశం అంతా కూడా ఒక గుడు కిందికి తీసుకొచ్చిన తర్వాత ఉత్తర భారతాన్ని కూడా కలపాలనుకోనుంటాడైనా, కానీ భగవంతుడు ఆయనకు అంత పెద్ద దీర్ఘాయుష్మంతుడుగా చేయలేదు.